Yagamoti Amarajivi, Sri Potti Sriramulu 120వ జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా బోగోలు మండల తహసీల్దార్ బాల మురళి కృష్ణ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు ఈ గ్రామం ఎంతో విశిష్టమైనదని పొట్టి శ్రీరాములు నడియాడిన ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఆయన చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఆయన చేసిన మంచి పనులను నేడు ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేశారు. అనంతరం స్మారక భవనంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రమేష్, మాదాల గోపాలరావు తనయుడు మాదాల రంగారావు, బోగోలు మండల తహసీల్దార్ బాలమురళి కృష్ణ, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గౌరవనీయులైన పొట్టి శ్రీరాములు గారి జన్మదినం జరుపుకుంటున్నాము. 120వ జన్మదినం జరుపుకుంటున్నాము. మనం ఆయన జన్మదినాన్ని విశిష్టంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా మహనీయుడు అనేది ఈ మన ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి ముఖ్య కారకులు మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన అనేది లేకపోతే మనం మదరాశీయులుగానే ఉండేవాళ్ళం. ఆయన విశిష్ట నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష కారణంగా మనకి ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. మరొకసారి వారికి మనస్ఫూర్తిగా అర్పిస్తున్నాను. తర్వాత మన గౌరవ శాసనసభ్యుల వారు అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాకపోయినందువల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తానని వారి మాటగా అందరికీ తెలియజేయమన్నారు. అనివార్య కారణాల వల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేకపోయినందుకు ఆయన ఫోన్ ద్వారా ఈ మాట తెలియపరచమని మీ అందరికీ తెలియజేయమని చెప్తున్నారు.